జగనన్న విద్యా కానుకను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమోహమని అనకాపల్లి జిల్లా పాయగ్రోపేట మండలానికి చెందిన పిఎల్పురం గ్రామ సర్పంచ్ పడాల సోమనదర పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎంపీ యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి సర్పంచ్ ఉప సర్పంచ్ హాజరై మాట్లాడారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, అలాగే విద్యార్థులు ఎలా చదువుతున్నారు అనే విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుని ఆరా తీయాలని, స్కూల్లో భోజనం ఎలా ఉంటుందో పిల్లల తల్లిదండ్రులు వారంలో రెండు రోజులైనా సందర్శించి విద్యార్థుల అభివృద్ధికి మరింత తోడ్పడాలని తెలిపారు. అలాగే అమ్మఒడి పథకం కింద వేసిన డబ్బులను విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థుల చదువులకు ఉపయోగించి వారిని ఉన్నత స్థానంలో ఉంచేలా చేయవలసిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరవెంకట సత్యనారాయణ, చల్లపల్లి సత్యనారాయణ, ఉపాధ్యాయులు భారతి, ప్రమీళాదేవి, వెంకట్రావు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మూడు జతలు ఎందుకు పంపిస్తారు? షూస్, సాక్స్, బెల్ట్లు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. రానున్న రోజుల్లో మన మన స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలి. ఈ మధ్య చూసాను గడపడది అంటారా, మా డైరెక్టర్ సీఎం గారితో మాట్లాడారు. మా స్టూడెంట్ అదే మనకి కలిసి ఉప సర్పంచ్ గారికి, వేరే పాఠశాల నుంచి చైర్మన్ గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాఠశాలలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగు, నోట్బుక్స్, గ్రాఫ్ బుక్, బెల్ట్, మూడు జతల యూనిఫామ్స్, షూస్, సాక్స్ ఇవన్నీ కూడా పిల్లలకి అందడం జరుగుతుంది. ఈ గౌరవనీయులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి అభివృద్ధి చెందాలని కొన్ని వేల కోట్లు ఖర్చుపెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే పాఠశాలలో నాడునీటికంటే కూడా ఎంతో అభివృద్ధి చేస్తారు. అన్నీ చక్కగా ఉన్న పిల్లల మధ్యాహ్నం భోజనం కూడా ప్రతిరోజు కూడా ఒకే భోజనం కాకుండా ఈ ఆరు రోజులకి ఆరు రకాల వంటకాలని శుభ్రంగా అందేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సోమవారం శుక్రవారం వరకు విద్యార్థులందరికీ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అన్నం తిన్నా తినకపోయినా కూడా గుడ్లు మరియు చిక్కీలు రెండు కూడా అందరూ కూడా అందజేయడం జరుగుతుందండి. పిల్లలందరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి గారి ఆశని నెరవేరుస్తామని మేము భావిస్తున్నాం. మా వంతు సహకారం కూడా మేము తప్పకుండా నెరవేరుస్తామండి. మా కృషిని కూడా మా పాఠశాల ఉపాధ్యాయులు కానీ మేము అందరం తప్పకుండా మేము గట్టిగా కృషి చేస్తామని మేము కూడా తెలియజేస్తాం. గట్టిగా తర్వాత స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. వాష్రూమ్స్, హాస్టల్, ఫుడ్ అన్నీ బాగున్నాయి. మేము అందరం బాగా చదువుకుని మా గ్రామానికి ఉన్నత పేరు తీసుకొస్తాము అని అందరం పిఎల్పురం గ్రామంలో అమ్మఒడి అలాగే విద్యా కానుక కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ మా హెడ్ మాస్టర్కి, మా యొక్క వైస్ సర్పంచ్ గారికి, మా మెంబర్స్కి, మా గ్రామ పెద్దలకి, ఇక్కడికి వచ్చిన టీచర్కి, స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ కానుక అనేది జగనన్న ఎంతో ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒకవేళ సొంత డబ్బులతో కొనుక్కోలేరు బుక్స్ అని చెప్పేసి ఇబ్బంది పడతారని ప్రతి ఒక్కరికి బుక్స్, బట్టలు, బ్యాగు, అలాగే షూసు,
ప్రతి స్టూడెంట్ కావాల్సిన అవసరమైన అన్ని వస్తువులు కూడా సీఎం గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమంలో ఈరోజు పిల్లపురం గ్రామంలో పిల్లలకి పంచుతున్నాము మేము. అంతేకాకుండా ఈ గ్రామంలో ఒకప్పుడు ఈ స్కూలు ఇక్కడ చాలా దారుణంగా ఉండేది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాడు చేయడం అలా జరిగేది. ఒక పహరీ కానీ ఏముండేది కానీ ప్లాస్టింగ్ సగం అనేది సగం లేకుండా ఉండి ఎన్నోసార్లు మేము మేము గారిని కూడా అడిగితే మీ సొంత డబ్బులతో పెద్దలందరూ గ్రామంలో సందాలు వేసుకుని చేసుకోండి అని ఎత్కారంగా మాట్లాడేవారు మమ్మల్ని. చాలా బాధ వచ్చేటప్పుడు ఒకసారి మీ అమ్మాయి అమ్మయ్యో గారితో కూడా తవ్వు కూడా పడ్డాం, ఏంటండి మీరు స్కూల్కి నిధులు ఉంటాయి కదా దాంతో చేయించాలి కానీ గ్రామంలో డబ్బులు వచ్చి చేసినామని చెప్తారంటే కూడా మేము అప్పుడు పడ్డాం. ఈరోజు అటువంటి ఏ సమస్య లేకుండా సీఎం గారు ఎంతో గర్వంగా మా గ్రామానికి సంత ఇంచుమించుగా 18 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి ఈ స్కూలు ప్రైవేట్ స్కూల్ కన్నా ఎంతో గొప్పగా తయారు చేసే జరిగిందని ఈ డబ్బులతో. అలాగే మన గ్రామే కంటే రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలోనే ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మన స్టూడెంట్స్ గురించి ఎంతో విధంగా బాగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పిల్ల కొంతమంది ఇష్టం లేని వాళ్ళు డబ్బులు ఇవ్వలేమన్నారు, ఉంటున్నాయి డబ్బులు ఉంటున్నాయంటే డబ్బులు వేయడం కాదు. ఆ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడితే తల్లిదండ్రులు ఈ పిల్ల దొరక ఈ పిల్లలు ఏ కూలి పనికి తోలేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి సీఎం గారు ఆలోచించి డబ్బులు ఇంటికి వేస్తున్నారు తప్ప పిల్లలకి ఏదో డబ్బులు ఎక్కువైపోయి సీఎం గారికి పెద్దలకి వేసేస్తలేదండి. దాని గురించి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని పిల్లలు స్కూల్కి పంపించి అందరినీ పిల్లలు కూడా ఈ డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని ఆశతో కాకుండా ప్రతి ఒక్కరు కష్టపడి బాగా చదువుకొని ఒక 10 సంవత్సరాల నాటికి తెలుగు మాట్లాడే పిల్లలు ఉండవు, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఆ స్టేజ్కి రావాలని మన సీఎం గారు